స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన స్మారకార్థం జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తూ 100 రూపాయల నాణ్యంని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల క్రితం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో సంబరాలు చేసుకున్నారు. స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి స్వీట్స్ పంచిపెట్టి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సినిమా రాజకీయ చరిత్రపై చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటు చెప్పిన ఆయనకు భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏదేమైనా ఎన్టీఆర్ కు దక్కిన అరుదైన ఈ గౌరవం మనందరికీ గర్వకారణమని ప్రతి తెలుగువారు హర్షించదగిన విషయమన్నారు. నమస్కారం. ఈరోజు నిన్నటి రోజు ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు ఎన్టీ రామారావు గారి యొక్క 100 రూపాయలు నాణ్యాన్ని విడుదల చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కానీ ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని పొందిన ఎన్టీ రామారావు గారు వారి యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఆ యొక్క మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అంటే ఈ 100 రూపాయల నాణ్యం పైన ఎన్టీ రామారావు గారి బొమ్మ పెట్టడము ఎంతో సంతోషంగా మేమందరూ తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ సినీ రాజకీయంలో ఎరలేని నటించిన నాయకుడుగా రాజకీయంలో కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము గుర్తించి ఈ యొక్క నాణ్యాన్ని విడుదల చేయడానికి నిజంగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఎన్టీ రామారావు గారి బుద్ధుల తనయుడు హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భముగా ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందనేసి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. తెలుగువారు మద్రాసీలుగా అణచివేతకు గురై ద్వితీయ పౌరులుగా గుర్తింపు పొందుతూ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ అణచివేతకు గురైన తెలుగు జాతికి వెలుగునిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు కీర్తి తెచ్చిన నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయనకి చేసిన సేవలు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వాలు భారతరత్నమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన సేవలను గుర్తించి 100 రూపాయల ప్రత్యేక నాణ్యం విడుదల చేయడం కూడా ఆయన చేసిన సేవలకు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ గర్వకారణమనే చెప్పాలి. ఈరోజు అంతర్జాతీయ తెలుగు దినోత్సవం, అటువంటి రోజున తెలుగుకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన తొలి ఆది పురుషుడు నందమూరి తారక రామారావు, ఆయనను ఈ సందర్భంగా స్మరించుకోవడంతో పాటు ఆయన ముద్దుల తనయుడు రామారావు గారి చైతన్య రథ సారథి అయిన నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కూడా ఈరోజే కావడం ఆయన్ని ఈ సందర్భంగా స్మరించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. వారిద్దరిని స్మరిస్తూ ఈరోజు ఇక్కడ
పలమనేరు ఇన్ఛార్జి నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి అవకాశాలని కల్పించిన తెలుగుదేశం పార్టీకి, ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగేదానికి స్ఫూర్తిని కలిగించిన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, పలమనేరు ఇన్ఛార్జు మాజీ మంత్రి వర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో తిరిగి విజయపథంలో తేవడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగు అభిమాని ఒక్కరు ప్రతి ఒక్కరూ నడుం బిగించి పనిచేయాలని, తెలుగుదేశం పార్టీకి పూర్వయోగం తేవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై నారా చంద్రబాబు నాయుడు, జై అమర్నాథ్ రెడ్డి, జై నారా లోకేష్. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియో యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మా గుంటూరు లేఅవుట్, నెల్లూరు.